ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఏఎస్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలదారులకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వయంగా వడ్డించి వారితో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు సాజిద్ ఖాన్. అయ్యప్ప మాలదారులకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఏఐసిసి ఎవరిని అధ్యక్షుడిగా నియమించినా అందరూ కలిసి పార్టీ కోసం పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మునిగల నర్సింగ్, నగేష్, ఎంఏ షకీల్తో పాటు పలువురు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప అన్నదాన ఫౌండేషన్ ఈరోజు ఆలయంలో భిక్ష కార్యక్రమానికి గాను మన ఆదిలాబాద్ వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సాజిద్ ఖాన్ గారు ఆలయంలో స్వాములకి ఆలయంలో వచ్చిన అందరికీ కూడా ఇక్కడ భిక్ష కార్యక్రమాన్ని ఆయనని అరేంజ్ చేశారు. స్వామి దానికి గాను రూపాయలు 11,000 రూపాయలు ఆలయానికి చెల్లించారు. అట్లాగే వారు స్వాములందరికీ వారి చేతులతోనే వడ్డన చేసి వారితో పాటు కూర్చొని వారితో కలిసి భోజనం కూడా చేశారు. చాలా సంతోషిస్తాను. ఇది ఒక మత సామరస్యానికి చిహ్నంగా ఉంటుంది. స్వామి ఆలయంలోనే ఈ భిక్ష కార్యక్రమం కాకుండా మన ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే వాట్సాప్ ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ ఇతరత్ర మనకున్న కమ్యూనికేషన్ విధానంలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కరోనా అంత కష్టకాలంలో కూడా తను ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు కానీ లేదా వలస కూలీలు ఎవరైతే ఉన్నారో మనకు హైవే కనుక ఆ సిచ్యువేషన్లో తాను చాలా అందరికీ అంటే ఆదిలాబాద్ ప్రజలకే కాకుండా వాళ్ళందరికీ కూడా చాలా డబ్బులు వెచ్చించి అందరికీ సాయం చేశారు స్వామి. అది పేపర్లలో మనం చూసాము. చాలా సంతోషము. అట్లాంటి హృదయం ఉన్న మనుషులు మన పక్కకు నిలబడితే మనకెంతో ఆనందంగా అనిపిస్తుంది స్వామి. ఆ ఆనందం ఈరోజు మాకు కూడా ఉంది. కావున మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి మంచి మనసున్న మనుషులు ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ప్రజలకు దగ్గర కావాలని వారు అనుకున్న కార్యక్రమాలు నెరవేరాలని అమ్మ అయ్యప్ప స్వామిని మేము మనసారా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.